పడుతున్న కష్టాలు అన్నీ నీ కావు. వారు ఆసుపత్రికి వెళ్ళడం ఒకెత్తైతే ప్రాణాలు ఉంటాయో పోతాయోనన్న భయం మరోవైపు. ఇంకా ఎంతమంది చనిపోతే తమ బతుకులు బాగుపడతాయని గిరిపుత్రులు ప్రశ్నిస్తున్నారు. తమకు బటన్ నొక్కుడు పథకాలు కాదు, రహదారులు ఆసుపత్రులు కావాలంటున్నారు. విజయనగరం కొండవాసుల అరణ్య రోదనపై ప్రత్యేక కథనం. నవమాసాలు మోసి పండంటి బిడ్డ కోసం ఆసుపత్రిలో పొరుడు పోసుకోవాలనుకున్న, మృతి చెందిన శవాన్ని ఊరు తీసుకువెళ్లాలనుకున్న ఈ కొండ కోణంలో డోలీయే గతి. పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు, విజయనగరం జిల్లాలోని గంట్యాడ, శృంగవరపుకోట ప్రాంతాల్లోని కొండల్లో బతుకు వెళ్లదీస్తున్న గిరిజనుల దుస్థితి ఇది. గంట్యాడ మండలం దిగువ కొండపర్తి గిరిజన గ్రామస్తుల అవస్థలు అన్ని ఇన్ని కావు. జోగులు అనే గిరిజన యువకుడికి కడుపు నొప్పి వస్తే ఆసుపత్రికి తరలించడానికి ఊరి జనమంతా ఏకమయ్యారు. బలమైన యువకులంతా కలిసి డోలీ కట్టి కిలోమీటర్ల దూరం కొండ కోనలు దాటి నడక సాగించారు. ఓవైపు వర్షం, మరోవైపు జారుడు నేల, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అయినా తమ తోటి వ్యక్తిని బతికించుకోవటానికి అతి కష్టం మీద తాటిపూడి జలాశయం వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జోగులు ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. అయితే జోగులు శవాన్ని తీసుకువెళ్లాలి, ఇది మరో నరకం. ఎవరైతే సజీవంగా ఉన్న యువకుణ్ణి డోలీలో తీసుకొచ్చారో అదే జనం మళ్లీ మృతదేహాన్ని గ్రామానికి తరలించాల్సి వచ్చింది. తరతరాలుగా తాము అనుభవిస్తున్న బాధను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైసీపీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నానని నిస్సహాయత వ్యక్తం చేశాడు.